ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మనం సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి కోసం వచ్చిన ఒక గుడ్ న్యూస్ గురించి తెలుసుకుందాము గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కూడా రిజర్వేషన్ పర్సంటేజ్ అనేది పెరగడం జరిగింది అంటే మీలో కూడా ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానికి కష్టపడుతూ ఉన్నారా అయితే ఈ వార్త మీ అందరి కోసమే మన గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు ఉండే సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు శాతం పెంచడం జరిగింది మరి ఎవరెవరికి పెరగడం జరిగింది ఏ రాష్ట్రాల వారికి దీనివల్ల ఉపయోగం ఉందో తెలుసుకుందాము అయితే ఆలస్యం చేయకుండా ఏ రాష్ట్రాల్లో గవర్నమెంట్ అనేది పది పర్సెంట్ రిజర్వేషన్ పెంచిందో తెలుసుకుందాము ఈ రూల్ అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మమతా బెనర్జీ యొక్క పశ్చిమ బెంగాల్ సర్కార్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఇటీవలే ఈ వార్త అన్ని వెబ్సైట్స్లోనూ హల్చల్ చేస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే వాళ్ళకి పది పర్సెంట్ రిజర్వేషన్ పెంచడం జరిగింది అయితే పశ్చిమ బెంగాల్ యొక్క కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత కేబినెట్ మెంబర్స్ అందరూ కలిసిన తీసుకున్న నిర్ణయం ఇది ఇప్పటి నుండి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకుంటున్నారో వాళ్ళ అందరికీ కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అధికం చేయడం జరిగింది అయితే ఈ రిజర్వేషన్ రూల్ అనేది ఆల్రెడీ ఆల్రెడీ రిజర్వేషన్ కోటాలో వచ్చిన వాళ్ళకి మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి పనికి పనికిరాదు అంటే వర్తించదు మిగతా వాళ్ళ అందరికీ కూడా ఈ రూల్ అనేది ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ రూల్ అనేది ఇక నుండి వర్తించబోతోంది మంగళవారం నాడు మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ రూల్కి ఇంకా లిఖిత పూరితమైన పత్రాలు రావడం ఆలస్యం అవి రాగానే ఒక సైన్ మమతా బెనర్జీ గారు చేయగానే ఈ రూల్ అమలులోకి వస్తుంది అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి